డిసెంబరు మాసం అంతా ప్రపంచ క్రైస్తవులు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండటం మనందరికీ తెలుసు. మనం కూడా సంతోషంగా ఉంటాం. దానికి కారణం యేసు పుట్టిన దినాలు అని ప్రపంచం అనుకుంటుంది కనుక. అందరూ సంతోషిస్తూ ఉన్నారు, మనము సంతోషిద్దాం. సంతోషంగా ఉండటం అవసరం. సంతోషం అనేది మనిషి యొక్క ఆయుష్కి ఆరోగ్యానికి అత్యవసరమైంది. కూర్చో. సంతోషం అన్నది మనిషి ఆయుష్కి ఆరోగ్యానికి అవసరం. అయితే యేసు పుట్టడం ప్రపంచానికి సంతోషమా అని అడిగితే సంతోషమే, సంతోషంగానే ఉందాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, హిట్లర్ పుట్టినరోజు మనకు తెలియదు, సద్దాం పుట్టినరోజు మనకు తెలీదు, నెపోలియన్ పుట్టినరోజు మనకు తెలీదు, బిల్లారంగా పుట్టినరోజులు మనకు తెలియవు, గాంధీని హత్య చేసిన గాడ్సే పుట్టినరోజు మనకు తెలీదు. వీళ్ళ పుట్టినరోజులు మనకు ఎందుకు తెలియదు? వీళ్ళు మంచివాళ్ళు కారు కనుక, వీళ్ళ వలన సమాజానికి మేలు అనేది జరగలేదు కనుక, వీరి వలన అనేకులకు సభ్య సమాజంలోని తోటి మానవులకు అపాయాలే సంభవించాయే తప్ప మంచి జరుగని కారణంగా ఇలాంటి వారి పుట్టినరోజులు ప్రపంచానికి గుర్తుండవు చెప్పినా పట్టించుకో. గాంధీ పుట్టినరోజు తెలుసు, అబ్రహాం లింకన్ పుట్టినరోజు మనకు తెలుసు, యేసు పుట్టినరోజు మనకు తెలుసు అనుకుంటున్నాం, కృష్ణుడు పుట్టినరోజు తెలుసు ఈ దేశానికి, బుద్ధుడు పుట్టినరోజు తెలుసు ఈ ప్రపంచానికి, వీళ్ళ పుట్టినరోజులు ఎందుకు తెలుసు ప్రపంచానికి? వీళ్ళు ఈ సమాజానికి సేవ చేశారని, ప్రపంచానికి మేలు చేశారని ప్రజల అభిప్రాయం. ప్రపంచం ఎవరిని గుర్తించుకుంటుంది అంటే మేలు చేసిన వారిని. వాళ్ళ పుట్టినరోజు గుర్తించుకుంటుంది, వాళ్ళ జీవితాన్ని గుర్తించుకుంటుంది, వాళ్ళ మరణదినాన్ని గుర్తించుకుంటుంది. పుట్టినరోజులను జయంతులుగా చేస్తుంది, మరణదినాలను వర్ధంతులుగా చేస్తుంది. వాళ్ళు మరణించిన ప్రజల గుండెల్లో వారి జన్మదినాలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు మరణించిన ప్రజల దినాల్లో వారి మరణదినాలు జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా జన్మదినాలను జయంతులుగాను, మరణదినాలను వర్ధంతులుగాను ప్రపంచం పాటిస్తూనే ఉంది నేటి వరకు. దీనికి ప్రధాన కారణం, ఒకరి పుట్టినరోజు, ఒకరి మరణదినం ఒకరికి జ్ఞాపకం ఉండాలి అంటే వారు జీవితంలో చేసిన ఏదో ఒక సాహసం, అది ప్రపంచానికి ఉపయోగపడేది, నీకు నాకు. పుట్టిన దినాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే ప్రపంచానికి ఆ వ్యక్తి జీవితంలో ఎవరూ చేయలేనిది ఏదో ఒకటి మేలు జరిగి తీరాలి, అది పుట్టినరోజు జ్ఞాపకం ఉంచుకోవటానికి కారణం. యేసు పుట్టాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని గురించి ఆలోచిద్దాం. యేసు పుట్టినప్పుడు ఆయనను పంపిన తండ్రి అని ఒక ఆయన ఉన్నారు. తండ్రి అయిన దేవుడు యెహోవా అనే రకరకాలుగా మనం బైబిల్లో ఆయన్ని గమనించగలం. మత్తయి సువార్త
మూడవ అధ్యాయంలో మత్తయి సువార్త 17వ వచనాన్ని ఒకవేళ మనం చూడగలిగితే, మత్తయి సువార్త 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇదిగో ఈయనే అన్నది చూడండి అక్కడ, వండర్ఫుల్ వర్డ్ అది. ఈయనే ఆయనని అనుకోగలరు, లాయనని అనుకోగలరు, లాయనని అనుకోగలరని అనుకుంటారని మీరు, ఈయనే అంటున్నాడు. అంటే ఇట్స్ ఐడెంటిఫికేషన్, గుర్తింపు. ఈయనే నా ప్రియకుమారుడు. ఈయన ఎవరనుకుంటున్నారు మీరు? ఈయనే నా ప్రియకుమారుడు. అంత చక్కటి గుర్తింపు దేవుని ముందు, దేవుని యందు, దేవుని వలన పొందిన యేసుక్రీస్తు ఏం చేశాడని దేవుణ్ణి తండ్రిని కిందనే. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన యందు నేను ఆనందించగలను. ఈయన జీవితంలో నేను ఆనందించగలను. కనుక ఆయన పుట్టినప్పుడు నాకు ఆనందం. ఈయన యందు నేను ఆనందించగలను. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయనే నా ప్రియకుమారుడు. ఈయన పుట్టినందుకు ఆనందించుచున్నాను. ఆ మాట ఒక హిట్లర్ గురించి తన తల్లి చెప్పగలదా? బిల్లా రంగాల గురించి వారి తల్లిదండ్రులు చెప్పగలరా? హంతకులండి వీళ్ళు. గాడ్సే గురించి నీవు చెప్పగలవా? మహాత్ముడిని చంపినందుకు ఇంత గొప్ప సుపుత్రుడు నేను కన్నాను, నేను ఎంతో ఆనందిస్తున్నాను అని చెప్పగలరా ఎవరైనా? ఇలాంటి వాళ్ళ గురించి, చెడిపోయిన వాళ్ళ గురించి, సమాజానికి చీడపురుగులుగా ఉన్న వారి గురించి, ఎదుట మానవునికి పుట్టించిన దేవునికి ఎన్నటికీ పనికిరాని వారి గురించి ఎవరైనా మీరు పుట్టుక యందు నేను ఆనందించుచున్నాను అనగలరా? ఒక వ్యక్తికి పుట్టుక యందు ఆనందం, ఒక వ్యక్తి పుట్టాడని ప్రపంచం ఎప్పుడు ఆనందించగలదంటే, జాగ్రత్తగా వినాలి, అతని బ్రతుకు దినాలలో ఏ ఒక్కరూ చేయని గొప్ప సాహసాలు తన కన్న తండ్రికి చేయాలి. పుట్టినప్పుడు చేస్తారో చేయరో ఎవ్వరికీ తెలియదు. నా కొడుకని నేను సంతోషించాలి వాడి బర్త్డేలో, నీ కుమార్తెను నువ్వు సంతోషించాలి ఆమె బర్త్డేలో. కానీ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? పుత్రుడు కలిగినప్పుడు, పుట్టినప్పుడు సంతోషం కాదు, ఆ పుత్రుడిని ప్రపంచ ప్రజలంతా పొగుడుతూ ఉన్నప్పుడు ఆనాడు సంతోషం, నిజమైన సంతోషం తల్లిదండ్రులు పొందుతారు అని ఒక చక్కని అభిప్రాయాన్ని మన పూర్వీకులు చెప్పారు. యేసుక్రీస్తుని అంటుంది ఒక తల్లి. లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనాన్ని దయచేసి మీ గ్రంథంలో పరిశీలించండి. 27వ వచనాన్ని ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, యేసుక్రీస్తు ఆ సమూహంలో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, 11వ అధ్యాయం 27 లూకా సువార్త, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహములో ఉన్న ఒక స్త్రీ యేసును చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పి అనుంది. ఏ తల్లి పాలు తాగావో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఎంత గొప్పదయ్యా అని. ఎప్పుడు తల్లిని పొగిడారు? ఆయనను కన్న తల్లిని ఎప్పుడు లోకం పొగిడింది? ఈయన పుట్టినప్పుడు కాదండి. నీవు పుట్టినప్పుడు ఎవరో నిన్ను పొగడరు, మీ అమ్మని గాని, నిన్ను గాని, నన్ను గాని.
నేను పుట్టినప్పుడు నన్ను నా తల్లిదండ్రులు ఎవరు పొగడరు? ఎప్పుడు పొగుడతారు? నేను బ్రతికినప్పుడు నా బ్రతుకు దినాలలో సమాజానికి అవసరమైన ఎన్నో మంచి పనులు చేసినప్పుడే సమాజం నన్ను కన్నా నా తల్లిదండ్రుల్ని పొగుడుతుంది. నిజమైన ఆనందం తల్లిదండ్రులకి బిడ్డలు పుట్టినప్పుడు కాదు, వాడు పుట్టినరోజు కాదండి. వాడు బ్రతుకు కాలంలో చేసిన అనేకమైన మంచి పనులు, ప్రపంచం అక్కడే ఫెయిల్ అయింది, ప్రపంచం అక్కడే దెబ్బతింది. ఈయనైనా ప్రియకుమారుడు ఈయనే అని అంత నమ్మకంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి. కారణం ఒకటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 7వ వచనాన్ని, యేసు శరీరధారి అయి ఉన్న దినములలో నీవు కూడా శరీరంలో ఉన్నావు, మర్చిపోకు. శరీరధారి అంటే శరీరాన్ని ధరించుకున్నాడు అని. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే శరీరాన్ని ధరించుకుని భూమి మీద బ్రతుకుతున్న కాలములో అని అర్థం. అర్థమైందండి? అర్థమవుతుందా? యేసు శరీరాన్ని ధరించుకుని ఉన్న దినాలలో మహారోదన ఏమనుభవించాడట? రోధించాడట. ఇది ఏడుపు కంటే తీవ్రమైనది, భయంకరమైనది. దేవుని సేవ చేయటంలో, దేవుని కొరకు పరిగెత్తటంలో, దేవుని కొరకు జీవించటంలో అసలు మీకు దుఃఖం వస్తుందా? కన్నీళ్ళు వస్తాయా? ఏడుపు వస్తుందా? వేదన వస్తుందా? ఆలోచించండి. దేవుని పనిలో నీ ఉండాలనుకున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు నీకు కనీసం దుఃఖం కూడా రాదు. దుఃఖం వరకెందుకు? చెమట కూడా పట్టదు. దేవుని కొరకు దుఃఖపడి బాధపడి కన్నీళ్లు కార్చి ఏడ్చి రోదించి అంత స్థితి క్రైస్తవుడుకుంది అసలు ప్రపంచంలో? మీరు చెప్పండి న్యాయాన్ని. నీ పిల్లల గురించి అలో మన ఏడుస్తుంటావు, ఎప్పుడు నాడు బాగుపడలేదు, వాడు బాగుపడలేదు, అలా కాపురాలు బాగులేదు, ఆ తర్వాత నీ గురించి ఏడుస్తావు, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది అని. పైసలు లేవని, సుఖం లేదని, ఆరోగ్యం లేదని, ఇల్లు లేదని, వాకిలు లేదని. నీ భర్త గురించి బాధపడతావు, మంచి ఉద్యోగం లేదని, సరిగ్గా తిరగటం లేదని, సంపాదన తెచ్చివ్వటం లేదని, అందరిలా నీకు కూడా చూడటం లేదని, ఏదో ఒక రకరకాల కారణాలు. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ ఇల్లు గురించి, నీ అల్లుళ్ళు గురించి, కూతుర్లు గురించి, కొడుకుల గురించి, ఇల్లు గురించి, వాకిలి గురించి, నీ ఆత్మీయుల గురించి, బంధువుల గురించి, 24 గంటలు ఇదే బాధ. ఒకవేళ ఇందులో ఎవరికైనా తీవ్రమైన రోగం వస్తే ఏడ్డం మొదలెడతావు. ఇందులో ఏ ఒక్కరైనా పోతారు అని డాక్టర్ చెప్పేస్తే అప్పుడు బాధపడతావు, దుఃఖపడిపోతుంటావు, ప్రార్థన చేస్తే కన్నీళ్లు తప్ప మరి మామూలు వాటర్ రాదు నీకు అప్పుడు. అవునా కాదా? అసలు దేవుని గురించి అసలు దుఃఖం ఎప్పుడుందో మీకు చెప్పండి. దేవుని గురించి కన్నీరు ఎప్పుడుంది? దేవుని గురించి వేదన ఎప్పుడుంది? ఈయనైనా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. చూశారు తండ్రి యేసుక్రీస్తుని చూసి ఎందుకన్నాడు? తండ్రికి ఇష్టమైన వాడవుగాను దానవుగాను నువ్వు మారాలంటే ఇది నీ క్వాలిఫికేషన్, నీ అర్హత. ఆ స్టేజ్కి వెళ్ళాలి నువ్వు, ఆ భాగ్యానికి నోచుకోవాలి. వినటానికి తిన్నగా రావు, విన్నది సరిగ్గా వంట పట్టదు, వంట పట్టినా సరిగ్గా బ్రతకలేవు, దేవుని కోసం ఏమైనా సాహసిద్దాం అనడానికి ధైర్యం చాలదు, ఇవ్వటానికి చాలదు, రావటానికి చాలదు, మాట్లాడడానికి చాలదు, చేయటానికి చాలదు ధైర్యం.
ఈయన నా ప్రియకుమారుడు, ఈయనే అని చెప్పగలిగాడంటే తండ్రి, ఎందుకంటే ఇందును బట్టి శరీరధారి అయిన దినములలో నీలాగే ఆయనకి ఆకలి వేసింది, ఆయనకి దప్పిక వేసింది, అబ్బా యేసుప్రభు అంటే ఆయన అండి అని అనకో. ఆయన నీలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు, మర్చిపోవద్దు. ఆయనకేం మూడు కాళ్ళును నాలుగు తోకలు ఐదు చేతులు లేవు, లేకపోతే ఆరు కాళ్ళు లేవు ఆయనకి. నీలాగే రెండు కాళ్ళు రెండు చేతులు ఒక ముక్కు, నీలాగే బాధ గాయాలు దుఃఖం వేదన శ్రమ దప్పిక ఆకలి అన్ని యేసు అనుభవించాడు, మర్చిపోవద్దు. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి విడిపింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, యేసు అండి మీరు కాదు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును అంటే క్వాలిఫైడ్ అయ్యాడని అర్థం, పాస్ అయ్యాడు సెలెక్ట్ అయ్యాడు అంగీకరింపబడెను. మంచి మంచి బట్టలు పట్టుకుంటాం, హాయిగా భోంచేస్తాం, ఏదో మనకు మిగిలిన కొంత టైం తీసుకొస్తాం, దేవుడు ముందు పడేస్తాం, ఇవాళ వచ్చానయ్యా చూసుకో ఎంత గొప్ప భక్తున్నాను ఫీల్ అవుతాం మనం, ఇవాళ ఏదో వచ్చేసాం హ్యాపీ. దేవుని పిల్లలరా, ప్రపంచానికి తెలియటం లేదు అసలు అసలు ఏది నిజం అనేది, క్రైస్తవ్యం అంటే ఏంటనేది, క్రీస్తు అంటే ఏంటనేది ప్రపంచానికి అర్థం కాలేదు. ఏదో క్రీస్తు సిలువైపడ్డాడని చాలా ఈజీగా చెప్తావు నువ్వు, 33 సంవత్సరాలు ఏంటండి ఆయనకి ఏంటండి హ్యాపీగా బ్రతికాడు, ఆయన దగ్గర ఎన్నో విద్యలు ఉన్నాయనుకుంటున్నావేమో నువ్వు, ఆకలి అనేవాడికి అన్నం పెట్టాడు, రోగం అనేవాడికి బాగు చేసేసాడు. కనుక నీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వెళితే వచ్చేస్తాయనే చాలా మంది భక్తులు ఉన్నారు అలాంటి ఆశపడి. ఒకవేళ నువ్వు అలాంటి వాడువా, అలాంటి వాడు అయితే నీ ఎందుకు సంతోషించడు, నువ్వు పుట్టిన దినం గాని నువ్వు బ్రతుకుతున్న కాలం గాని నువ్వు చచ్చిన దినం గాని దేవుడు మర్చిపోతాడు, ప్రపంచం జ్ఞాపకం ఉంచుకొని ఉంచుకోపోయినా. అందుకే ఈ పదాన్ని నేను మాట్లాడుతూ మొన్న ఆ మహాసభలో ఒక పదాన్ని చెప్పాను, ఒక బిడ్డ తల్లిదండ్రులకు పుట్టిన తరువాత ఆ కుమారుడు తల్లిదండ్రులకు వన్నె తెచ్చేవాడుగా కాకుండా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళి ఎవరు కన్నారు రా బాబు ఈ చీడపురుగుని దరిద్రుడిని, ఎందుకురా బాబు ఇలాంటి వాడికి జన్మనిచ్చారు, ఎవరు వీడిని కన్నారు అని తల్లిదండ్రులు తిడుతుంటారు. అలాంటి తల్లిదండ్రులు ఆ మాట విన్న తర్వాత ప్రజల దగ్గర నుండి లేవనుకుంటారు, ఇలాంటి వాడు పుట్టుకున్న కడుపుని చెడబుట్టాడు అంటారు, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే. ఇలాంటి మాట దేవుని వాక్యంలో ఒక వ్యక్తి గురించి అనటం మీకు తెలుసా, గుర్తుందా? 26 మత్తయి సువార్త, మత్తయి సువార్త 26. నీవు నేను కూడా అంతే, ఈ వచనం ఎందుకు చెప్తున్నానంటే నీ పుట్టుక నీ బ్రతుకు నీ జీవితం దేవునికి ఉపయోగపడనప్పుడు, దేవునికి అవసరాలు దేవుని కోరికలు దేవుని ఆలోచనలు తీర్చనప్పుడు నీ పుట్టుక అనవసరమే, నువ్వు పేద ఎదగడం అనవసరమే, నువ్వు చావటం అనవసరమే. 24 మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో, వెండి నాణ్యాల కోసం అండి వీడి తపనంతా, 30 వెండి నాణ్యాలు, ఆఫ్టర్ ఆల్ 30 సిల్వర్ కాయిన్స్, 30 వెండి నాణ్యాల కోసం లోకాన్ని రక్షించడానికి వచ్చిన జగత్రక్షకుని అప్పగించేశాడు, అమ్మేశాడు. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత, యూదాయస్కరియోతు చేత, ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనిషినికి శ్రమ అని ఒక మాట అన్నాడు ఆయన. ఆ మనుష్యుడి పుట్టి ఉండని ఎడల వానికి మేలు, అలాంటి వాడు పుట్టకుండా ఉంటే బెటర్ అన్నాడు ఆయన. ఎవరికి బెటరు? సమాజానికి బెటరు, దేవునికి బెటరు, వాడికి బెటరే. మీకు అర్థమైందా? వాడికి మాత్రమే కాదు మంచి అనేది, అలాంటి చీడపురుగు పుట్టకుండా ఉంటే కన్నవాళ్ళకి మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. సద్దం పుట్టలేదనుకోండి ప్రపంచానికి మంచి జరిగేది,
హిట్లర్ పుట్టలేదనుకోండి ప్రపంచానికి మేలు జరిగి ఉండేది, నెపోలియన్ పుట్టలేదనుకోండి ప్రపంచానికి మేలు జరిగి ఉండేది, గాడ్సే పుట్టలేదనుకోండి గాంధీకి మేలు జరిగే ఉండేది. చూసారా ఇక్కడ బైబిల్లో ఎంత చక్కని పదాన్ని దేవుడు ఉపయోగించాడో. కన్నాడు గనుక అనే అధికారం అతనికి ఉంది, మర్చిపోకండి. కన్నవాడికి ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అట్టి మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఒక మాట చెప్తాను మీకు, యేసు ప్రభు పుట్టాడు, సంతోషించండి పర్వాలేదు, తినండి ఆనందంగా ఉండండి, తర్వాత జనవరి 1st తినండి సంతోషంగా ఉండండి, తిరగండి, తర్వాత హ్యాపీ పొంగల్ ఆల్టం అంత అన్ని పండుగలే మనకి. తెలుగుడికి తెల్లవారు లగిస్తే పండుగట, తెలుగుడికి తెల్లవారు లగిస్తే పండుగ. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కను, హ్యాపీ మొక్కను, హ్యాపీ రిపబ్లిక్ డే. తర్వాత వచ్చింది ఏంటిది, ఏంటి ఇది, పండుగలు. హ్యాపీ రంజాన్ అంటే నువ్వు ఇలాగ ఎవరు పుట్టినా ఆనందంతో ఉంటుంటావు అన్నమాట. నిన్ను కన్నాడు ఒక ఆయన, పరలోకపు తండ్రి. ఆయన నిన్ను ఆనందంగా ఉండమన్నాడు, వద్దని అనలేదు ఆయన. కానీ కన్నవాడు ఆనందంగా ఉండటానికి నువ్వు ఎంతో కొంత చెయ్యాలి. ఎంతేనంటారా కాదంటారా? అమ్మని నాన్న చూసి, అమ్మా నాన్న ఐఎమ్ వెరీ హ్యాపీ, నన్ను బాగా చదివించారు, బుద్ధిమంతుని చేశారు, 10,000 రూపాయలు జీతగాన్ని చేశారు, ఇక టాటా వస్తాను. నువ్వు అడుక్కుతున్నా పర్వాలేదు, వీధులు పడిపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, బట్టలు లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను హ్యాపీ అని ఏ తల్లిదండ్రులతోనైనా కొడుకు ఏసు ఏ పుత్రరత్నం అయిన అంటే ఆ తల్లిదండ్రులు ఏమంటారు, బా ఎంత గొప్ప కొడుకురా, నీ జన్మదినాన్ని తరతరాలు మేము మర్చిపోంరా, ఎంత చీడపురుగు మా కడుపును పుట్టినందుకని. నువ్వు సంతోషించడం కాదురా, నీవు సంతోషించడానికి కాదు నిన్ను కన్నది, నన్ను సంతోష పెట్టడానికి. నువ్వేసిన మొక్క అదే పళ్ళు కాసి అదే తినేసి నీకు టాటా చెప్తే ఉంచుతావా? నువ్వు పెంచిన గొర్రె ఆహారానంతా తిని అవసరమైతే నీ కాళ్ళు చేతులు కూడా తినేయడానికి వస్తుందనుకో, నువ్వు ఉంచుతావా? నువ్వు పెంచే గొర్రె నీకు కావాలి, నువ్వు పెంచే కోడి నీకు కావాలి, నువ్వు పెంచే పువ్వు నీకు కావాలి, నువ్వు పెంచే కొబ్బరి లేకపోతే కాయ నీకు కావాలి, నువ్వు పెంచేవన్నీ నీకు కావాలి. నిన్ను పెంచే దేవుడు నీకొద్దు, అవసరమైతే దేవుణ్ణి అమ్మేస్తావు నువ్వు. మనిషి ఎంతవరకు ఎదిగిపోయాడంటే అమ్ముతాడు దేవుణ్ణి, దేవుణ్ణి అమ్మేస్తున్నాడు ఈరోజు. 30 నాణాలకు అమ్మేశాడు వాడు, 30 నాణాలకి. మీ దాంట్లోకి వచ్చేస్తాడు, ఎంత ఇస్తావు అని అడుగుతాడు. మారిపోతాను నేను, ఎంత ఇస్తావు? ఇందులో నుంచి అందులోకి మారుతున్నాడు, అందులో నుంచి ఇందులోకి మారుతున్నాడు, ఇందులో నుంచి అందులోకి మారుతున్నాడు. కన్నవాడికి సంతోషాన్ని ఇవ్వవలసిన నీవు, కన్నందుకు నీ ఆ భారాన్ని ఆ రుణాన్ని తీర్చుకోవలసిన నీవు, నీ తండ్రిని సంతోష పెట్టాలి అన్నది ఏ రోజైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఒక్కసారి నువ్వు నిలబడి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. పుట్టాడని సంతోషిస్తున్నావా? ఎంత గొప్ప సంతోషమయ్యా నీది. ఆయన పుడితే నువ్వు తినేస్తున్నావు, ఆయన పుడితే నువ్వు తాగుతున్నావు, ఆయన పుడితే నువ్వు ఆడుతున్నావు. అదేంటిది, ఇదేమైనా బాగుందండి? గోల్డ్ మెడల్ సంపాదించి మన మధ్య నిలబెడితే వాడిని అక్కడ కూర్చోబెట్టి వాడు మెడల్ సంపాదించి నువ్వు తినొత్తుంటే, నువ్వు తాగుతుంటే, నువ్వు గెంతుతుంటే ఆడు అలా పస్తుండటమేనా? చాలా పెళ్లిళ్ళలో చూస్తుంటాను, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ముందు అన్నం పెట్టరు, వాళ్ళు బాగా ముస్తాబు చేసి
బొమ్మల్లా తయారు చేసి రెండు సింహాసనాలు రప్పించి దాని మీద కూర్చోబెడతారు. వీళ్ళు భోజనానికి వెళ్ళిపోతారు, తినేస్తుంటారు పంక్తులు పంక్తులుగా. వీళ్ళు ఎందుకంటే ఆశీర్వదిస్తుంటారు, అటు వచ్చి అక్షంతలు జల్లి వీళ్ళకి బహుమతులు ఇస్తారంటే ఇలా పస్తుండటం. వీళ్ళు వీళ్ళు బాగా తినొచ్చినంత వరకు, అందరూ అయిపోయినంత వరకు వాళ్ళు ఉండాలి. ఎందుకు పెళ్ళి ఎవరిది? అసలు నువ్వు కూడుకోవడానికి కారణం ఎవరు? ఇంత ఫంక్షన్, ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి కారణం ఎవరు? వధూవరులు. వాళ్ళకి రాత్రంతా నిద్రలేదు, సమయానికి వాళ్ళ సంగతి చూసేవాళ్లే లేరు. కొంచెం టీ ఇవ్వండరా అంటే అమ్మమ్మమ్మ జనాలు వచ్చేస్తున్నారు, వాళ్ళందరిని ఆహ్వానించాలంటాడు. వాళ్ళకి టీ ఇవ్వడానికి ఉండదు, వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి ఉండదు, వాళ్ళకి టిఫిన్ పెట్టడానికి ఉండదు. యేసు పుట్టాడని నువ్వు గెంతుతున్నావు, యేసు పుట్టాడని నువ్వు తాగుతున్నావు, యేసు పుట్టాడని నువ్వు తింటున్నావు. ఇదేమైనా సబబుగా ఉందా? ఇదేమైనా న్యాయంగా ఉందా? మీరు చెప్పండి. పుట్టాడని ఒక రోజును నిర్ణయించి ఆ రోజును నువ్వు సంబరాలు చేసుకుంటున్నావే. పుట్టినవాడు ఏమన్నాడో ఒకసారి మీరు వింటే కంగారు పెడతారు. ఎవరు పుట్టారని ప్రపంచం అంతా పొంగిందో, ఎవరు పుట్టారని ప్రపంచం అంతా తిని తాగి గెంతుతుందో, ఎవరు పుట్టారని ప్రపంచం అంతా తిని త్రాగి గెంతుతుందో, ఆ పుట్టిన ఆయన ఏమన్నాడో ఒకసారి మీరు చూస్తారా? చూడాలి మరి తప్పనిసరిగా. తిని త్రాగి గెంతి ఒక అమెరికాలోనే క్రిస్టమస్ రోజు రాత్రి నుంచి ఎన్నో మరణాలు రికార్డ్ అవుతాయి. ఎందుకు? బాగా తాగుతారు, బాగా వేగంగా వెళతారు, బాగా గుద్దించేస్తారు, తొందరగా చచ్చిపోతారు. పండగ, దీని పేరేం పేరు? పండగ. ఎవరి పేరున్న పండగ ఇది? యేసుక్రీస్తు పేరున్న పండగ. పుట్టినందుకు యేసు, పుట్టినందుకు ఆయన. ఎవరి పేరున మీరు పండగ చేసుకుంటున్నారో, ఎవరు పేరు చెప్పి మీరు గెంతుతున్నారో, ఎవరు పేరు చెప్పి మీరు తాగుతున్నారో, ఎవరు పేరు చెప్పి మీరు తింటున్నారో, ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఒకసారి మీరు ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, బర్త్డే అదేనా? ఈ లోకమందు ప్రవేశించడం అంటే దాని పేరేం పేరు ఇంగ్లీష్లో? బర్త్డే. నువ్వు ప్రవేశించావు ఎప్పుడు? నీకొక బర్త్డే ఉంది, నీకొక బర్త్డే ఉంది, నీకొక బర్త్డే ఉంది, నీకొక బర్త్డే ఉంది. మనందరం ప్రవేశించాం గనక మనందరికీ ఏ డేలు ఉన్నాయి? బర్త్డేలు ఉన్నాయి, పుట్టిన దినములు ఉన్నవి. యేసుక్రీస్తు కూడా లోకములో ప్రవేశించాడు. పోనీ దేర్ ఇస్ ఎ బర్త్డే ఉంది, ఆయన ప్రవేశించాడు, ఆయనకి బర్త్డే ఉంది. బర్త్డే ద్వారా వచ్చిన ఆయన, బర్త్డే ద్వారా లోకంలోనికి ప్రవేశించిన ఆయన ఏమంటున్నాడో చూడండి. బలి అర్పణయు నీవు కోరలేదు గాని, తండ్రితో చెప్తున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు గాని, నీ మొహాన్న ఒక కొబ్బరికాయ, నీ మొహాన్న ఒక అరటి పండు, నీ మొహాన్న ఒక కేకు ముక్క, నీ మొహాన్న ఒక కొవ్వొత్తి. అంతే కదండి దేవుడికి ఏం కొట్టేస్తుంటారు మీరు? మీకు మిగిలిపోయిన విచిల్లరా? చవక్గా దొరికే వస్తువులు ఏమైనా ఉంటాయి కొంటారు, అవి తీసుకొచ్చి ఎవరికి పడేస్తుంటారు? దేవుడికి. మళ్ళా ఎవరు పట్టుకెళ్ళిపోతుంటారు? మనమే. మనం అంటుంటాం చూసారా, చిన్నపిల్లప్పుడు ఇలా ఇచ్చి వెనక్కి తీసేసుకుంటే ఏం కూరిపోతుందట? కంటి మీద అవ్వాలి, ముక్కు మీద అవ్వకూడదు, చెవి మీద అంటే కళ్ళు పోతాయని నీకు. ఎందుకన్నారో గారు ఆ మాట, నేను ఆలోచించి అనుకుంటాను, నవ్వుకుంటాను. ఒరే అలాగ ఆశ పెట్టకరా, కంటి కూరుపు అవుతుంది నీకు. కానీ ఎందుకు కంటి మీద అవ్వాలి? కళ్ళు పోతాయి. అన్ని తీసుకొచ్చి ఇస్తా, అన్ని పట్టుకెళ్ళిపోతాం. మరలా మొన్న మాట్లాడాను చర్చిలో, బోకు నువ్వు అందలండి బాబు, తీర్థయాత్ర ఎన్నెన్నో పలు 2000 ఆపిల్స్ కొట్టేసుకుంటున్నారు వాటి గురించి బయట. ఏంటి ఆపిల్ పళ్ళు గురించి? అంతసేపు యేసు పుట్టాడు అల్లెలు అని పాటలు పాడినోళ్ళు, లోపల యేసు పుట్టాడని ఓ దావీదుపురం ముందు మనకు యేసు పుట్టాడని గీతాలాపం చేసి గుడి గోపురాలు బద్దలైపోయినట్టు పడారు.
బయట యాపిల్ గురించి కొట్టుకుంటున్నారు. వచ్చుతున్నాం ఏమన్నారు, అబ్బా అయితే దేవుడు ఒక మొక్క కూడా తినలేదా అన్నాను. ఏది దేవుడికి, దేవుడికి ఉన్నస్తారేటి వాళ్ళు, చెక్క యాపిల్ తెచ్చిన చెక్క పెట్టులు కూడా పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు. పండగ, దీని పేరేం పేరు? పండగ. ఏం పండగ? క్రిస్మస్. మంచి మాస ఇది, గొప్ప మాస ఇది. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని ఆయనకి ఏ అవసరం లేదయ్యా, ఇవన్నెందుకు నాకు, ఈ పండు నీది, కాయ నీది, రంగు నీది, పువ్వు నీది, క్యాండిల్ నీది, కేక్ నీది, గుడ్డు నీది, చికెన్ నీది, మటన్ నీది, బిర్యానీ నీది, అంత నీది. నాకు అవన్నీ వద్దు, తిను. తిన్నావా? అయిపోయిందా? అడుగుతాను ఒకటి నేను. అడుగు ప్రభా, నువ్వురా, ఇన్ని తిన్న తర్వాత నన్ను ఎలా రమ్మంటావు ప్రభా? బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని తండ్రి నాకు ఒక శరీరమును అమర్చితివి. అది కావాలి ఆయనకి, నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరాన్ని నువ్వు ఫిక్స్ చేశావు ఈ లోకం ముందు, అది కావాలయ్యా నాకు, ఇస్తావా? ఇది మాత్రం నేను ఇవ్వను, శరీరాన్ని ఇవ్వను, శరీరంలో ఒక పార్ట్ అడిగడానికి ఇవ్వను. ఒకవేళ నీకే కిడ్నీ ఉంటే పోయినా నేను ఇవ్వను, నీకే కన్నుంటే పోయినా నేను ఇవ్వను, ఒక ఫింగర్ పోయినా నేను ఇవ్వను. ఆ ఇచ్చిన ఆయనే ఒకవేళ నిన్ను శరీరం అంతటి ఇచ్చిన ఆయనే నిన్ను శరీరంలోని ఏ అవయవాన్ని అడిగినా ఇవ్వని, నీవు శరీరాన్ని ఇవ్వటమే నువ్వు. ఇది ఇవ్వకపోగా మూడో కాలు ఏమని ఇస్తావని చూసుకో, ఎక్కడో దగ్గర సెట్ చేసేసుకుంటానంటావు. మూడో కన్ను ఏమని ఇస్తే చెప్పు, నేను సెట్ చేసుకుంటాను. దేవుని నుండి ఎప్పుడు కొట్టేద్దామనే మైండ్, ఏమొస్తుంది? యేసుప్రభు నమ్ముకుంటే ఏమైనా వస్తుందా? మాకు పిల్లలు పుడతారా? పెళ్ళి నా కూతురికి పెళ్ళి అవుతుందా? నా కొడుకు బాగా కట్నం ఇచ్చే వాళ్ళు దొరుకుతారా? రోగాలు పోతాయా? ఇల్లు కట్టుకుంటానా? వీళ్ళు క్రైస్తవులు అండి, వీళ్ళంతా వీళ్ళు క్రైస్తవులు అంటారు వీళ్ళని. ఈ బైబుల్ అందాలి క్రైస్తవులు కాదు, దౌర్భాగ్యులు అందాయి వాళ్ళని. వాళ్ళకి ఇచ్చిన టైటిల్ ఏంటి? పిహెచ్డి కాదు, అది పిహెచ్డి డిగ్రీ కాదు, దౌర్భాగ్యులు. పదిహేను అధ్యాయం మొదటి కోరింది, ఎందుకంటే రికార్డ్ అవుతుంది, జనాలు అందరూ విన్నారుగా. మొదటి కోరింది 15:19, మొదటి కోరింది 15:19. ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే గొప్ప వారమై ఉంది అన్నాడు అక్కడ. ఏమనుందండి? మనుషులందరికంటే దౌర్భాగ్యులం. దౌర్భాగ్యులట అబ్బాయి, అంత చక్కటి పేరు. పనికిరాని వాడిని ఏమంటావు మన పిల్లలు? రే దౌర్భాగ్యుడురా నువ్వు అంటావు. తల్లిదండ్రులు పరసే కొట్టేశాడు అనుకో, ఏమంటావు వాడిని? బా మహాత్ముడు లాంటి వాడు రాను, దౌర్భాగ్యుడురా నువ్వు. దొరగ్గా దొరగ్గా మన ఇంట్లో సుమ్మే కొట్టేస్తున్నావురా నువ్వు. దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, ఎందుకు నమ్ముకుంటున్నాడో తెలుసండి. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉంటారు. యేసుక్రీస్తు అంటున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు గాని, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా ఈ శరీరముతో నీ ఇష్టమును నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నాను. దిస్ ఇస్ బర్త్డే, అందుకు పుట్టావు నువ్వు, అది నీ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు గుర్తించుకుంటారు ఎవరైనా? నీవెవరి కోసం పుట్టావో తెలీదు, ఎవరి కోసం బ్రతుకుతున్నావో తెలీదు, లోకంలో ఒక లోఫర్గా తిరుగుతుంటావు, ఎవరికి పనికిరావు, దేవునికి పనికిరావు. ఎందుకు నీ బ్రతుకు, ఎందుకు నీ జన్మ, ఎందుకు నీ జీవితం, ఎందుకు నీ పుట్టుక? అట్టివాడు పుట్టకుండిన ఎడలవానికి మేలు. నీ తండ్రి ఆనందించాలి, నీ తండ్రి ఆనందించాలి నీ పుట్టుకతో, నీ జీవితంలో. నీవు గుర్తుంచుకోవలసినటువంటిది
ఈరోజు నువ్వు గుర్తించుకోవలసింది, నీ తండ్రి నిన్ను చూచి సంతోషించాలి. ఈయనే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అపొస్తల కార్యాలు 13వ అధ్యాయం, అపొస్తల కార్యములు 13వ అధ్యాయం చూడండి ప్రియులారా, అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 36-37 వచనాలు చూడండి. ఒక ఆయన మహాచక్రవర్తిగా పుట్టాడు భూమి మీద, తన పేరు దావీదు. ప్రభువా నాకు బోల్డ్ డబ్బు ఉంటే నీ కొరకు ఎన్నో చేసేస్తానని చెప్పుకో. ప్రభువా నాకు ఆరోగ్యం ఉంటే నీ కొరకు ఏదేదో చేసేస్తానని చెప్పుకో. దేవుడా నాకు ఉద్యోగం దొరికితే నీ గురించి ఏదో సాక్షించేస్తానని చెప్పుకో. 36, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అని రాయబడింది చూడండి. రాజుగా ఆయన తరము వారికి ఆయన సేవలు అందించాడు, అందుకే పుట్టాడు ఆయన. అందుకే గొర్రెలు కాపర నుంచి ఇశ్రాయేలీలను కావురు కాయు ఒక చక్రవర్తిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు ఆయన. అందుకే పుట్టాడు దావీదు, అందుకే పుట్టింది ఎస్తేరు, అందుకే పుట్టింది రూతు, అందుకే పుట్టాడు పౌలు, అందుకే పుట్టాడు క్రీస్తు, అందుకే పుట్టాడు పేతురు, అందుకే పుట్టావు నీవు. నీ భార్య బిడ్డలు సుఖపెట్టాలని కాదు, నీ తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించటానికి కాదు. నీవు పుట్టింది, నేను పుట్టింది మన వాళ్ళు సుఖపెట్టాలని, మన వాళ్ళు సంతోష పెట్టాలని కాదు. నువ్వు పుట్టింది నీ తండ్రిని సంతోష పెట్టాలని, నీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలని, నీ తండ్రి సంకల్పాన్ని నెరవేర్చాలని. ఎన్నడో అనుకున్నాడు నువ్వు కావాలని, ఎన్నడో అనుకున్నాడు నువ్వు చేయాలని, ఎన్నడో అనుకున్నాడు నువ్వు చేయవలసినవన్నీ రాసిచ్చి అవన్నీ నువ్వు చేస్తున్నావా ఈరోజు? ఆటికొసే నువ్వు బ్రతుకుతున్నావా? పండగలు చేసుకోవటంలో నిమగ్నం అయిపోయావా? పండగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నావా? పండగ అయిపోయింది కనుక మరో సంతోషం లేదనుకుంటున్నావు? పండగ అయిపోతే మన ఇంట్లో 10 మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బర్త్డే, నెలకొకటి వేసుకున్నా సంవత్సరం అంతా బర్త్డేలే మనకి. ఒకరోజు యేసు బర్త్డే, ఒకరోజు నీ బర్త్డే, ఒకరోజు నీ భార్య బర్త్డే, ఆ తర్వాత నీ పిల్లల బర్త్డేలు, ఆ తర్వాత చెల్లెళ్ళు అన్నదమ్ములు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ చేసుకుంటా. అన్ని బర్త్డేలే డెత్ డే వచ్చినంత వరకు అన్ని బర్త్డేలు అంటే పండగ. తినాలి, తాగాలి, గెంతాలి. అందుకే అంటున్నాడు వాళ్ళ గురించి ఒక మాట అన్నాడు. చూద్దాం ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము నుండి అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయిరి. లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి వెళ్లాలని, లక్షలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి. మొదటి కొరింథీయులు 10:5 నుంచి చదువుతున్నాను. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక, ఆ మాట మీద చెప్పండి, అరణ్యములో సంహరింపబడిరి. నరికేసడటనే సంహరించడం అంటే అర్థమేంటి? సంహరించడం అంటే అర్థమేంటి? తీసేసడనే. ఎవరికిష్టంగా ఉండాలని నువ్వు పుట్టావో తెలుసా? ఆయనకిష్టంగా ఉండాలని. ఆయనకిష్టంగా లేకపోతే ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ముద్దు పెట్టుకోడు. ముద్దు పెట్టడం నేను చూసి, ముద్దు వచ్చేయో నువ్వు చూడగానే, నరికేయాలనిపిస్తుంది నేను చూడగానే. వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము, వాళ్ళు ఆశించారు ఏవో కావాలని, ఏవో తినాలి, ఏదో తాగాలి, ఏదో తిరగాలి, ఏదో సంపాదించాలి అని ఆశ 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 ఇంకా చేరలేదు పాలస్తీనా. అరణ్యంలో నడిచేవాడికి ఆశ ఏంటండి బాబు? తలపోటు. ట్రైన్లో వెళ్తుంటే మంచి మేడ కనబడితే అబ్బాబ్బా ఈ మేడ ఎలాగా, ఎందుకు ఆశ? అసలు ప్రయాణం కదా, నువ్వు నిలబడి చూడడానికే టైం లేదు. ఏది కనబడుతుంది కావాలని ఆశ. ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించే కనానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ ఆలోచించవచ్చు కదా, ప్రయాణంలో ఎందుకయ్యా ఈ తలపోటు?
ప్రయాణం చేస్తున్నాడు చిన్నపిల్లలు, ఇది కావాలి అది కావాలి అది కావాలి అన్నప్పుడు ఉండుండగా మన పేషెన్స్ కోల్పోతుంటాం. మొదట కావాలన్నారు కొనిస్తాం, తర్వాత కావాలన్నారు కొనిస్తాం, తర్వాత కావాలన్నారు అప్పటికే చచ్చిపోయింది మన సగనం కొంటాం, తప్పదు ఇంకా కావాలనుకుని వేసేస్తాం, ఇంకా అవుట్. పొట్లాలన్నీ పక్కన నిద్రపోతాడు, ఇందు ముందు మూడు సార్లు కొనం సరే పక్కన పడిపోతాడు. వారి వలె మనం ఆశించిన మనము వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. నేర్చుకోమంటున్నాడు పాఠాన్ని. వాళ్ళు వేసేసాను, వాళ్ళకంటే మీరు గొప్పలు కాదు అంటున్నాడు. ఆళ్ళ చితక వాయించాను, వాళ్ళకంటే మీరు గొప్పలు కాదు అంటున్నాడు. ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. ఆ ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలీలు దేవుని కుమారులు, అబ్రహాము సంతానము, విశ్వాసులకు తండ్రి, అతని సంతానం, అతని గర్భవాసం నుండి వచ్చిన వారు. అలాంటి ఇశ్రాయేలీలు ఏమంటున్నాడు తెలుసా ఆయన? వాళ్ళే ఆశించారు నాకు ఇష్టలుగా లేక లోకాన్ని, అందుకే వాళ్ళందరినీ సంహరించాను. మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు కనుక ముందే చెబుతున్నాను. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎందుకు ప్రభు వాళ్ళందరినీ సంహరించావని నువ్వు అడిగితే కింద ఒక సమాధానం చెప్పాడు చూడండి. ఎందుకు వాళ్ళందరినీ బలేసేశానంటే, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు ఎవరితో ఆడుటానికి లేచారు? ఆడడానికి లేచారట, తిన్నారు, పొని పడుకోవాలి కదా, పీకమై తినేశారు. ఏం చేయాలి, ఎవరైనా తాగేస్తుండి హ్యాపీగా పడుకుంటాడు, ఎవరు చేస్తారు. అప్పుడు మనం ఆడికి ఒక చిన్న మంచి సర్టిఫికేట్ ఇస్తాం, మంచి చెడ్డ సర్టిఫికేట్. అది ఏంటంటే, తాగితే తాగాడు కానండి పాపం ఎవరూసుకు వెళ్ళడండి, అది చిన్న చెడ్డ సర్టిఫికేట్. ఒకడు తాగాడంటే బయటకు వచ్చేస్తాడండి, ఇంకా ఎవరిని వెళ్ళబడి రోడ్డు అంట. అప్పుడు ఏం చేస్తారు, పాలు విరిగిపోయినట్టుగా ఎక్కింది విరిగిపోయిన వరకు బాధీసి పడుకోబెడతారు. ఎవరు ఊరుకుంటారు, ఇంట్లో వాళ్ళు అంటే ఊరుకుంటారు. తినుటకును త్రాగుటకును, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి తాగేటప్పుడు తినేటప్పుడు సిట్టింగ్ అట్టండి, ప్రాపర్ సిట్టింగ్ వెళ్ళదే. ఎంత చక్కటి మాట చూసా, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు. ఆడుతూ తాగితే ఒలిగిపోదా, లాస్ అయిపోతాడు. ఆడుతూ తింటే కింద పడిపోతే నష్టపోతాడు. కానీ అక్కడ మాత్రం ప్రాపర్ సిట్టింగ్, డిసిప్లైన్ గా కూర్చున్నాడు. తినుటకును త్రాగుటకును కూర్చుండి అయిపోయిన తర్వాత ట్యాంక్ నిండింది, అప్పుడు లేచాడు. ఆడుటకు లేచిరి. అందుకేం చేశాడు వాళ్ళని, ఏం చేశాడు వాళ్ళని, సంహరి లేచారు కనుక వేసేసాడు అంతే. లేచారు వేశాడు. నువ్వేం చేస్తున్నావు, నీకు కూడా ఈ అర్హతలు, ఈ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? పండగ వచ్చింది కొత్త బట్టలు, పండగ వచ్చింది పండగ, పండగ వచ్చింది భోజనాలు, పండగ వచ్చింది బూరులు, పండగ వచ్చింది పిలిసేయమని చుట్టాలు అంతమంది ఉన్నారు, కోసే నాలుగు కోళ్ళు, ఇలాంటి సందడులు ఏమైనా ఉన్నావా? అందుకే అనుకుంటున్నావా పండగ అంటే? పుట్టినాయని అంటున్నాడు, ఎవరి కొరకైతే నువ్వు పండగ చేస్తున్నావో, ఎవరిని జ్ఞాపకం చేసుకొని ఎక్స్మస్ అంటున్నావో, ఆ ఎక్స్ ఆ క్రైస్ట్ ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు, ప్రభువా బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి, దానితో నన్ను ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను. సిలువ వేయబడాలి, మేకులు వేసుకోవాలి, కొరడా దెబ్బలు తినాలి, చంప దెబ్బలు తినాలి, ఉమ్ము వేయించుకోవాలి, అవన్నీ నీ దగ్గర ఉన్నాయా? పుట్టిన ఆయనే తన బ్రతుకును దేవునికి పణంగా పెడితే, ఆయనను ధరించుకున్నావని చెప్పుకుని నీవు తినుటకును త్రాగుటకును కూర్చుండి పండగల పేరట ఆడుటకు లేస్తున్నావు ఈరోజు. ఇది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి? సంతోషంగా ఉండండి, నేను వద్దన్నా, ఇదా సంతోషం? నీవు చేయవలసిన పని, ఎంతో భారమైన పని బయట ఉన్నాయి. ఎన్నో ఆత్మలు నాశనానికి పోతున్నాయి, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, నరకానికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ గురించి నువ్వేమైనా ఆశయాలు కాని ఆలోచనలు కాని నీకున్నాయా? చివరిగా అపొస్తల కార్యం 19:22, అదే దావీదుని గురించి దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. అపొస్తల కార్యములు 13:22, తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. ఆయన దేవుడు అంటున్నాడు, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు ఎవరు? అతడు
అతడు ఎంత చక్కగా చెప్తున్నాడండి ఆయన వారి గురించి, ఆయన తన వారి గురించి ఎంత చక్కని సర్టిఫికెట్. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టాన్ని నెరవేర్చినవాడు, నా సంకల్పాన్ని నెరవేర్చినవాడు, నన్ను సంతోషపెట్టేవాడు. నువ్వు సంతోషపడు, నన్ను సంతోషపెట్టు. నువ్వు సంతోషపడు, నన్ను ఏడిపించకో. నువ్వు సంతోషపడ్డానికి నన్ను దుఃఖ పెట్టకు. నువ్వు సంతోషపడు, నన్ను సంతోషపెట్టు. నన్ను సంతోషపెట్టి నువ్వు సంతోషపడు, ఇంకా మంచిది. ఇది దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను. పుట్టినందుకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన ఒక గొప్ప మహామనిషిన నీవు. నీవు పుట్టావు, నేను పుట్టాను. మనకి పుట్టిన రోజులు, జీవిత కాలము, మరణ దినాలు ఉన్నాయి. ఈ జీవిత కాలంలో, ఈ జీవితంలో నీ కన్న తండ్రికి నువ్వేం చేయగలుగుతున్నావు? నీ ధనాన్ని, నీ కాలాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ సమస్తాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? సజీవంగా నీ శరీరాన్ని సజీవ యాగంగా నీ దేవునికి సమర్పించగలుగుతున్నావా? నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నీతి సాధనాలుగా దేవునికి ఇవ్వగలుగుతున్నావా? అది పండగ. ఈ పండగ ఎప్పుడు? ప్రతిరోజు.